ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరు కాబోతున్నారు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది కొంతమందేమో నాగబాబు గారు టీటీడీ చైర్మన్ కాబోతున్నారంటూ చెప్తూ ఉన్న నేపథ్యంలో మరికొంతమందేమో కాదు కాదు నాగబాబు గారు కాదు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు టీటీడీకి చైర్మన్ అయ్యే అవకాశం ఉంది అంటూ మరికొంతమంది విశ్లేషణను అందజేస్తున్నారు మరికొంతమంది ఏమో వీళ్ళందరి వల్ల కాదు ఆధ్యాత్మికవేత్తల వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం డెవలప్ అయ్యింది కాబట్టి ఆధ్యాత్మికవేత్తలనే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ప్రకటించాలి అంటూ కొంతమంది విశ్లేషణలు అందజేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఒక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి తరువాత తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ ఎవరు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది కొంతమంది ఏమో నాగబాబు గారు అన్నారు మరికొంతమంది ఏమో లేదు లేదు టీడీపీలో చాలామంది సీనియర్లు ఉన్నారు వాళ్ళకి అవకాశం దక్కే అవకాశం ఉంది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు కొంతమంది ఏమో అసలు వీళ్ళందరూ కాదు ఆధ్యాత్మికవేత్తలు వస్తేనే తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి చెందింది వాళ్ళనే చైర్మన్గా ప్రకటించాలి అంటూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఇక్కడ చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా టీటీడీ చైర్మన్ పోస్ట్ అనేటువంటిది ఏంటంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది మీకున్నటువంటి సమీకరణాల్లో ఎవరికైనా మినిస్టర్ పదవి ఇవ్వలేకపోతేనో లేకపోతే అవతల వాళ్ళతో మీకు ఏమన్నా పెద్ద ప్రయోజనం మీ పార్టీకి కానీ మీకు ఉంటేనో వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్గా వాళ్ళు ఎవరైనా సరే లిక్కర్ వ్యాపారం చేసేవాడైనా ఇంకోడైనా ఇంకొకడైనా తీసుకొచ్చి వేసేస్తున్నారు వాళ్ళకి అది కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయా లేదా అనే దానితోటి సంబంధం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనేది ఒక వ్యాపారం అయింది ఒక రాజకీయం అయింది అయిపోయింది అది మనం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది అది ఏ గవర్నమెంట్ దానికి అతీతం కాదు అన్ని గవర్నమెంట్లు అలాగే చేసింది కానీ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ఒక ధార్మిక సంస్థకి చైర్మన్గా ఉండాలి అంటే దాని పట్ల భక్తిభావం ఉండటం అనేటువంటిది ప్రధమైనటువంటి ప్రధానమైనటువంటి ఇది ఎగ్జాక్ట్లీ తర్వాత ఒక ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఒక పెద్ద వ్యవస్థది దానికంటూ ఒక బడ్జెట్ వ్యవహారం అంతా ఉంది దాని మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి జనాన్ని తీసుకెళ్ళి మీరు పెట్టడం దాన్ని వాళ్ళు రెండేళ్ల కాలంలో కేవలం వచ్చేటువంటి వాళ్ళకి విఐపి దర్శనాలు చేయించుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని పెంచుకోవడానికి దీనికి మాత్రమే ఉపయోగించుకోవటం అనేటువంటిది జరుగుతుందే గానీ నిజంగా అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏమి అవసరం అనేటువంటిది చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు నాగబాబు గారు ఆయన హుందాగా చెప్పారు నాకు అంటే పెద్ద నమ్మకం లేదు కాబట్టి నేను దానికి సరైనటువంటి వాడిని కాదు ఏ చాగంటి కోటేశ్వరరావు గారినో లేకపోతే గరికపాటి నరసింహరావు గారినో పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వీళ్ళని పెట్టడం వలన వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే పాపం వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండవు ఎగ్జాక్ట్లీ కేవలం ఏదో ఆ ప్రవచనాలు చెప్పుకుంటూ నాలుగు మంచి మాటలు చెప్పి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి మాత్రమే పనికొస్తారు కానీ అక్కడ చాలా లోతైనటువంటి వ్యవహారాలు ఉంటాయి మీకు టీటీడీలో కొన్ని దశాబ్దాలుగా అక్కడ పాతుకుపోయి నాటుకుపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఈవోలే తలలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి సమస్యలు పరిష్కరించుకోలే అలాంటి దానికి కావాలి అంటే ఆధ్యాత్మికవేత్త అయ్యుండి అక్కడ ఉన్నటువంటి లోతుపాతులు అడ్మినిస్ట్రేషన్ లో ఏముంది అసలు దేవస్థానం టీటీడీ అంటే ఏంటి దాని పునాదులు ఎక్కడున్నాయి దాని శిఖరం ఎక్కడుంది ఈ మధ్యలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి అయితే చాలా బాగుంటుంది ఒక రెండు సంవత్సరాల కాలపరిమితే కాబట్టి వీళ్ళది ఒక ఛాన్స్ అలాంటి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఎందుకంటే ఈ సందర్భం కూడా ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న దర్శనం చేసుకొని ప్రఖ్యాళన అనేటువంటిది నేను రీకన్స్ట్రక్షన్ అనేటువంటిది నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే మొదలు పెడతాను దీని ప్రఖ్యాళంతో మొదలు పెడతానని ఒక స్టేట్మెంట్ ఇచ్చి సో ఆ సందర్భంగా నాకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే కొంతమంది అలాంటి వ్యక్తులు ఉన్నారు టీటీడీ దేవస్థానంలోనే పనిచేసి మంచి పేరు సంపాదించుకొని ఎక్కడా వివాదాల జోలికి వెళ్లకుండా ఆయన సేవలోనే తరించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ఒక వ్యక్తి మనం మాట్లాడుకోవాలంటే మేడసాని మోహన్ గారు అని ఆయన అవధాని అవధాన ప్రక్రియ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఓకే అది కేవలం సంస్కృతానికి తెలుగులో మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ ఎగ్జాక్ట్లీ దాంట్లో అష్టావధానం అంటే ఎనిమిది మందితో చేయటం అనేటువంటిదే చాలా గొప్ప విద్య అది అలాంటిది మేడిసోన్ మోహన్ గారు అన్నటువంటి వ్యక్తి అష్టావధానమే కాకుండా శతావధానం అని వంద మందితో చేశారు సహస్రావధానం అని వెయ్యి మందితోటి చేశారు అలాగే పంచ సహస్రావధానం అని ఐదు వేల మందితోటి ఇరవై ఒక్క రోజుల కార్యక్రమం ఆయన చేశారు అంటే ఏంటంటే వాళ్ళని అడిగే ప్రశ్నలు అడిగే వాళ్ళని పృశ్చకులు అంటారు ఐదు వేల మంది అడిగేటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా సమస్యలన్నింటినీ కూడా ఈయన మైండ్లో పెట్టుకొని వాటిని పరిష్కరించుకొని ఇరవై ఒకటో రోజున వాళ్ళందరికీ అప్పచెప్పాలి అదొక అద్భుతమైన ప్రక్రియ దాని గురించి తెలిసిన వాళ్ళకి కానీ దాని గొప్పతనం తెలియదు ఆ ప్రక్రియలో దిట్టైనటువంటి వ్యక్తి అదే జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి తిరుమల స్వామి వెంకటేశ్వర స్వామి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు తన కెరియర్ అంతా కూడా అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున దానికి డైరెక్టర్ గా అనేక సేవలు అందించి దేశ విదేశాల్లో అనేకమైనటువంటి ప్రదర్శనలు ఇప్పించి ధర్మ ప్రసార పరిషత్తుకు కూడా ఆయన అనేకమైనటువంటి సేవలు అందించి తన జీవితం అంతా దానికి అంకితం చేసినటువంటి మేడసాన్ మోహన్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు సో నిజంగా మీరు ప్రఖ్యాళం చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా పద్ధతులుగా పద్ధతిగా నడవాలి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా దేవస్థానం ఎన్ని వివాదాలు ఎదుర్కొందో మనం చూసాం పింకు డైమండ్ పోయిందని లేకపోతే ఆ వంటగదిలో తొవేసి చంద్రబాబు నాయుడు గారు ఆభరణాలన్నీ ఎత్తుకుపోయారని రకరకాల ఆరోపణలు చేసి దాని ప్రతిష్ఠని దిగదార్చిన సందర్భాలు మనం చూసాం అలాగే ఒక మంత్రి ఒక లేడీ మంత్రి ఆ టికెట్లు కూడా అమ్ముకుంటాను దర్శనం టికెట్లు తనతో పాటు తీసుకుపోయి గుంపులు గుంపులుగా చేస్తుంది ఇలాంటివి ఎన్నో చూశాం సో వీటన్నిటిని అరికట్టాలంటే రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి ఆ భగవంతుడి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి సమూలంగా ఆ వ్యవస్థ గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వివాదరహితుడైనటువంటి వ్యక్తి అందరినీ సమానంగా చూడగలిగినటువంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళ అవసరం ఇవాళ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఉంది సో నాకున్న అవగాహన నాకు తెలిసిన వ్యక్తుల్లో ఎందుకంటే చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను అలాంటి వాటిల్లో ఈయన ప్రథమంగా చెప్పచ్చు ఎందుకంటే పంచ సహస్రావధానం అనేటువంటిది మామూలు విషయం కాదు అది అది నమ్మశక్యంగా అనేటువంటి ప్రక్రియ వేదాల మీద ప్రాణాల మీద మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఆగమ శాస్త్రాల మీద ఎలాంటి సేవలు చేయాలి అసలు స్వామి ఏంటి స్వామి పుట్టుకేంటి స్వామి ప్రాశస్యం ఏంటి ఆయనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఎలాంటి విధి విధానాలు అక్కడ జరగాలనేటువంటి దాని మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు ఇలా ఉండాలి వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా ఈ దేవస్థానాన్ని ఇలా రన్ చేయాలి అనేటువంటి ఒక రెండు సంవత్సరాల అవకాశం ఇవ్వండి ఎడుదిరిగి మెంబర్స్ అందరినీ మీకు కావాల్సిన రాజకీయ పునరావాసం కల్పించుకోండి వాళ్ళని ఎవరిని వద్దంటలేదు వాళ్ళందరినీ కూడా వేళ్ళని వేయాలంటే అయ్యే పని కాదు మీకు కూడా సాధ్యం కాదు కానీ ఆ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రం వివాదరహితుడు రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి ఇక్కడ అవగాహన ఉన్న వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే సమూలంగా మార్పులు వస్తాయి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత అనేటువంటిది కాపాడబడుతుంది అనేటువంటిది నా ఒపీనియన్ దీని వైపుగా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిదని నా భావన ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్